ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ సందర్భంగా బోయినపల్లి మండలం కొదురుపాక వద్ద వలస కూలీలు చేపట్టిన అన్నదాన కార్యక్రమం 12వ రోజు నిర్విఘ్నంగా కొనసాగింది. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ సౌజన్యంతో వలస కూలీలకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఆదివారం రోజు విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా 100 మందికి పైగా వలస కూలీలకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు టిఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తెరపాక కొండయ్య తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ టిఆర్ఎస్ అధ్యక్షులు సుధాకర్ రావు, మహేందర్ శ్రీనివాస్, సుధాకర్ ఆకుల, కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఓకే ఒక్కసారి ఒక్కసారి అంటే మీరు అట్లా పట్టుకోండి అన్న ఒక్కసారి అట్లా పక్కనంత రైట్ మూడు ప్లేట్ కాదు అన్నం పెట్టుకోమ్మా అన్నం పెట్టుకో మంచిగా వస్తుంది బ్రదర్ ఇక్కడ మీస్తున్నారండి ఒక్క నిమిషం రైట్ ఓకే ఒకసారి మీరు ఇక్కడనే తినండి తినూరు మీరు తినూరు బోయినపల్లి మండల్ కొదురుపాక గ్రామంలో శ్రీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు శ్రీ మా కొదురుపాక ముద్దుబిడ్డ శ్రీ జోగినిపల్లి సంతోష్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు మా రవీంద్రరావు సార్ గారి సహకారంతో కొదురుపాక గ్రామంలో వలస కార్మికుల కొరకు 12వ రోజు భోజనాలు పెట్టడం జరిగింది. వలస కూలీలకు ఆకలితో ఎవరు కూడా ఉండొద్దనే ఉద్దేశంతో ఒక్క పూట కార్యక్రమం చేపట్టినారు. వారు వారికి మా కుదురుపాక గ్రామం తరఫున మరియు వలస కూలీల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే లాక్డౌన్ మొదలైన నుండి ఇప్పటి వరకు మా కుదురుపాక గ్రామం కానీ బోయినపల్లి మండల ప్రజలు కానీ ప్రభుత్వము చెప్పిన సూచనల ప్రకారము మెదులుకుంటున్నారు. వారికి ప్రభుత్వానికి సహకరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలానే రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగినది. మరి ప్రతి ఒక్క గింజ కూడా కొనదందుకు కూడా ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకున్నది. తప్పకుండా అందరి వడ్లు కొంటారు. కావున ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. అందరూ కొద్దిగా దూరము డిస్టెన్స్ మెయింటైన్ చేసి ముఖానికి మాస్క్ కట్టుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.